हाय हेलो नमस्ते 9 నెలల వయసులో పాలు తాగే ఒక పసికందని హీరోగా పెట్టి సినిమా తీయడం ఒక దుస్సాహసం మరియు ఎంతో కష్టం కానీ 1995 లోనే మన తెలుగు సినిమా అలాంటి సాహసమే చేసింది దాదాపు 26 సంవత్సరాల క్రితం 1995 సెప్టెంబర్ 14వ తేదీన అక్కినేని మూడో తరం వారసుడు అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన సిసింద్రి సినిమా విడుదలైన రోజు ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం 1995లో డైరెక్టర్ శివ నాగేశ్వర్ రావు ఇంగ్లీష్ మూవీ బేబీస్ డే అవుట్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యారు ఈ సినిమా తెలుగులో తీస్తే బాగుంటుందని తన గురువు రామ్ గోపాల్ వర్మని సలహా అడిగారు ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుంది ప్రొసీడ్ అని వర్మగారు చెప్పడంతో శివ నాగేశ్వర్ రావుకి కాన్ఫిడెన్స్ పెరిగింది అదే రోజు అక్కినేని నాగార్జున అమల అఖిల్ని ఎత్తుకుని ఉన్న ఒక ఫోటో చూసి ఈ పిల్లాడు భలే ఉన్నాడు మన కథకి కరెక్ట్ గా సెట్ అవుతాడు అని నాగార్జున గారి ఇంటికి వెళ్లారు శివ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేయడంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ లో కొన్ని బాధ్యతలు నిర్వహించడంతో శివ నాగేశ్వర్ రావుకి నాగార్జున గారికి మంచి సాన్నిహిత్యం ఉంది అలా ఇంటికి వెళ్లి మీ హీరో డేట్స్ కావాలి మేడం అని అమల గారిని అడిగారు నాగార్జున గారి డేట్స్ నేను చూసుకోవడం లేదండి అని అమలగారు చెప్పగా నాగ్ సార్ డేట్స్ కాదు మేడం అఖిల్ డేట్స్ కావాలి తన్ని లీడ్ రోల్లో పెట్టి ఒక సినిమా చేయాలి అని అనుకుంటున్నా అని చెప్పగానే అమలగారు కోపంతో అతని ముఖం మీదే డోర్ వేసేశారు ఎలా కాదని చెప్పి నాగార్జున గారిని కలవాలి అని గరానా బుల్లోడు షూటింగ్లో ఉన్న నాగార్జున గారిని కలిశారు తనకి ఐడియా చెప్పి బేబీ డే అవుట్ సినిమా సీడీ ఇచ్చారు కొత్త తరాన్ని ఎంకరేజ్ చేసే నాగార్జున గారు ఈ సినిమా చూశాక అఖిల్తో సినిమా చేయాలని అనుకున్నారు కానీ అమలు ఒప్పుకోవడం లేదు సినిమా చూశాక అస్సలు ఒప్పుకోలేదు అప్పటికి బ్లూ క్రాస్ సొసైటీ పనుల్లో బిజీగా ఉన్న అమల గారితో నాగార్జున గారు ఈ సినిమాతో వచ్చే ప్రాఫిట్స్తో బ్లూ క్రాస్ సొసైటీ కోసం ఒక బిల్డింగ్ కొందాం అని చెప్పారు దాంతో ఆమె వెంటనే ఒప్పుకున్నారు ఆ లాభాల కోసం స్వయంగా నాగార్జున గారే సినిమా నిర్మాణానికి పూనుకున్నారు గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి అఖిల్ హీరోగా అనౌన్స్ చేశారు ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిపోయింది ఏఎన్ఆర్ గారు మొదట్లో వద్దన్నా తర్వాత ఒప్పుకున్నారు కథ మొత్తం మార్చి సూర్యదేవర రామ్ మోహన్ రావు గారు రాయిగా మరుదూరి రాజా డైలాగ్స్ రాశారు మ్యూజిక్ డైరెక్టర్గా అప్పుడే కోటి నుండి విడిపోయిన రాజును తీసుకున్నారు మొదట్లో అఖిల్ తల్లిగా అమలని నటించమని అడిగినా ఆవిడ ఒప్పుకోలేదు దాంతో ఆమెని తీసుకున్నారు సినిమాకి బాగా బిజినెస్ అవ్వాలి అని కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి అని అఖిల్ని కాపాడే ఒక పాత్రను సృష్టించారు ఆ పాత్రలో ముందుగా జగపతి బాబు రాజశేఖర్ని అనుకోగా తన కొడుకు ఫస్ట్ మూవీ కనుక నేనే చేస్తాను అని నాగార్జున అనడంతో శివ నాగేశ్వరరావు ఆనందానికి అంతే లేదు నాగార్జున అంటే అప్పటి సౌత్ సూపర్ స్టార్ తన క్రేజ్తో సినిమా బిజినెస్ గురించి అసలు బెంగపడాల్సిన పని లేదు అలా 1995 మే నెలలో ఏఎన్ఆర్ గారి క్లాబ్తో సినిమా షూటింగ్ ప్రారంభమైంది అన్నపూర్ణ సారథి స్టూడియో రామానాయుడు స్టూడియో పద్మాలయ స్టూడియోలో షూటింగ్ బాగా ఖర్చు పెట్టి కొన్ని సెట్స్ వేశారు అఖిల్తో షూటింగ్ చేయడానికి బాగా కష్టపడాల్సి వచ్చింది తన నుంచి ఎక్స్ప్రెషన్స్ రావడానికి ఒక్కొక్కసారి 4-5 గంటలు ఎదురు చూసేవాళ్ళు అప్పుడు తన వయసు కేవలం సంవత్సరం అంత చిన్న వయసులో ఒక పసివాడి నుండి నటన రాబట్టుకోవడం అంటే విచిత్రమే అయితే నటన అనేది వారి రక్తంలోనే ఉంది కదా ఆమెని శరత్ బాబు మొహాలు కనబడకుండా చాలా సీన్స్ ఉంటాయి అప్పుడు వారి ప్లేస్లు యాక్టింగ్ చేసింది అమల నాగార్జున మొహం చూపించాల్సి వస్తే ఆమెని శరత్ బాబులను తీసుకొచ్చేవారు వెనుక నుంచి తీసిన షాట్స్ అన్నీ కూడా అమల గారే నటించారు ఉదాహరణకి మీకు క్లైమాక్స్ షాట్లో ఆమెని అఖిల్ని ఎత్తుకుంటుంది ఆవిడ వెనక్కి తిరిగి ఉంది అక్కడ ఎత్తుకున్నది అమల గారు అమల గారి మొహం చూస్తే అఖిల్ నవ్వుతాడు అలా నవ్విన షాట్స్ అన్నీ అలా షూట్ చేసినవే సినిమాలో ఒక సన్నివేశంలో అఖిల్ ఏడవాలి అమల గారు అక్కడే రోడ్డు పైన వదిలేసి కారులో వెళ్ళిపోతారు దాంతో అఖిల్ ఏడవడం మొదలుపెట్టాడు అలా కొంచెం సేపు ఏడ్చిన తర్వాత అమల తిరిగి వచ్చి ఎత్తుకుంటారు క్లైమాక్స్లో రకరకాల జంతువులు ఉంటాయి బ్లూ క్రాస్ వారి సహాయంతో వీటినన్నిటిని తీసుకువచ్చారు వాటి ట్రైనర్స్కు గవర్నమెంట్ ఆఫీషియల్ దగ్గర పర్మిషన్స్ తీసుకోవడానికి వాటి మెయింటెనెన్స్కి చాలా ఖర్చయింది ఈ సీన్స్ అన్నీ చెన్నైలో చిత్రీకరించగా ఇంటీరియల్ సీన్స్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్లో చిత్రీకరించారు నాగ్ రెమ్యునేషన్ తీసుకోకుండానే 1.5 కోటి బడ్జెట్ అయింది అలాగే టబు పూజా పాత్ర చిరు స్పెషల్ సాంగ్ చేశారు ఆ రెండు పాటలు వారు ఫ్రీగా చేయడం విశేషం ఇలా ఎంతో కష్టపడి ఆగస్టు కల్లా షూటింగ్ పూర్తి చేశారు 75 వర్కింగ్ డేస్ అయింది శివ నాగేశ్వరరావుకి ఈ విషయంలో హ్యాట్సప్ చెప్పాలి అలా 1995 సెప్టెంబర్ 14వ తేదీని విడుదలైంది సిసింద్రి సినిమా అప్పటి జనాలంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశారు సూపర్ హిట్ మ్యాగజైన్ కవర్ పేజ్లో అఖిల్ ఫోటో వేయడం ఒక విశేషం సినిమా చూసి జనాలందరూ ఆశ్చర్యపోయారు స్టోరీ బాగుంది కామెడీ బాగుంది స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి నాగార్జున ఉన్నారు అయినా అందరూ ఒకే దాని గురించి చర్చించుకున్నారు అసలు అంత చిన్నపిల్లాడు ఎలా యాక్ట్ చేయగలిగాడు అని ఎక్కడ చూసినా ఇదే క్వశ్చన్ అప్పట్లో చిత్రంగా ఆసక్తికరంగా మాట్లాడుకునేవారు ఇంకా చిన్నపిల్లలు అయితే ఆ సినిమాకి తీసుకెళ్ళమని మారం చేశారు. స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చి మరీ సిసింద్రి సినిమా చూపించేవారు. మీరు 90s కిడ్స్ అయితే సిసింద్రి సినిమా మెమోరీస్ ఖచ్చితంగా గుర్తుంటాయి. తర్వాత రిలీజ్ అయిన గ్రీటింగ్ కార్డ్స్కి పిల్లల్లో చాలా క్రేజ్ ఉండేది. అఖిల్ ఫోటోతో విడుదలైన గ్రీటింగ్ కార్డ్స్ బాగా సేల్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడి గెటప్లో ఉన్న ఒక ఫోటో స్వీట్ మెమొరీ. ఇక మూవీ విషయానికి వస్తే సినిమా మొత్తం కామెడీ ఎంటర్టైన్మెంట్తో సాగుతూ అక్కడక్కడ తల్లి సెంటిమెంట్తో కదిలిస్తూ ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది. నాగార్జున క్యారెక్టర్ మెయిన్ అసెట్గా సాంగ్స్ మరో హైలైట్. చిన్ని తండ్రి నిన్ను చూడగానే సాంగ్ అప్పటి పిల్లలకు తల్లులకు ఎంతో ఇష్టం. ఆటాడుకుందాంరా అందగాడ అనే సాంగ్ యువతను ఊపేసింది. మ్యూజిక్ డైరెక్టర్గా రాజుకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా. డైరెక్టర్ శివ నాగేశ్వర్ రావుకు సిసింద్రి మూవీ ఒక టర్నింగ్ పాయింట్. దీని తర్వాత నాగార్జున హీరోగా మూవీ అనుకున్నారు కానీ ఎందుకనో కుదరలేదు. ఇక సిసింద్రి బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే స్టార్ హీరో రేంజ్లో ఓపెనింగ్స్ కొల్లగొట్టింది సిసింద్రి. ఒక పసికందుకు కటౌట్ పెట్టడం చరిత్రలో అదే తొలిసారి. నైజాంలో మొదటి వారు 31 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటికి టాప్ 4 హీరోస్ మాత్రమే అలాంటి ఓపెనింగ్స్ ఉండేవి. 34 కేంద్రాలలో 50 రోజులు, 7 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడి దాదాపు 6 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది. అప్పట్లో 6 కోట్లు అంటే వేల మీద లెక్క పెట్టే సినిమాలకు మాత్రమే ఉన్నాయి. తమిళ్లోకి డబ్ అయి అక్కడ కూడా హిట్ అయింది సిసింద్రి. ఈ సినిమాలోని నటనకు గాను అఖిల్కి ఉత్తమ నటుడిగా 4 సంస్థలు అవార్డులు ప్రకటించడం విశేషం. ఇది కూడా వండర్ఫుల్ రికార్డు. అలాగే అమల గారికి ఇచ్చిన మాట ప్రకారం బంజారా హిల్స్లో బ్లూ క్రాస్ సొసైటీ కోసం ఒక బిల్డింగ్ కొనిచ్చారు నాగార్జున గారు. ఒక చిన్న పిల్లాడిని ఇబ్బంది పెట్టి యాక్ట్ చేయించారు అని కొంతమంది కేసు వేయగా బాలల హక్కుల సంఘం నుంచి అమల గారికి నోటీసులు వచ్చాయి. ఆ తర్వాత ఆ కేసులన్నీ విరిగిపోయాయి అనుకోండి. ఏది ఏమైనా అప్పుడు కిడ్స్గా ఉండి ఇప్పుడు కిడ్స్ కలిగిన 30+ ఏజ్లో ఉన్న వారందరికీ కూడా సిసింద్రి అంటే ఒక మధురమైన తీపి జ్ఞాపకం. సంవత్సరం వయసులోనే హీరోగా అందరి మనసులో కొల్లగొట్టిన అఖిల్ ఇప్పుడు అసలు సిసలైన 25 ఏళ్ల హీరోగా ఎదిగిపోయాడు. తన టాప్ పొజిషన్కి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.